ఇక వృద్ధులకు జీవనాధారమైన పెన్షన్ వారి పాలిట యమపాసంగా మారింది. మండు టెండల్లో పెన్షన్ కోసం వెళ్లి వృద్ధులు పిట్టల రాలిపోతున్నారు. పెన్షన్ తెచ్చుకోవాలన్న ఆశతో వెళ్లి కుటుంబ సభ్యుల గోసకు కారణమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 చనిపోవడంతో పెన్షన్ ఇష్యూ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. పెన్షన్ మరణాలపై అధికార ప్రతిపక్షాల పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయి. పెన్షన్ వస్తేనే కడుపు నిండుతుందనుకున్నారు. భానుడి భగభగలను సైతం లెక్క చేయకుండా కిలోమీటర్లు నడిచారు. ఆశగా పెన్షన్ తీసుకుందామనుకుంటే నిరాశతోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తిరుపతి, నెల్లూరు, కృష్ణా, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో 4 చనిపోవడం కలిచివేస్తోందిప్పుడు. పెన్షన్ ప్రాణాలు తీసుకుందంటూ కుటుంబ సభ్యులు రోధిస్తుంటే ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సచివాలయం వద్ద లలితమ్మ ప్రాణాలు కోల్పోయింది. పింఛన్ కోసం కిలోమీటర్లు నడిచొచ్చి వడదెబ్బతో అక్కడికక్కడే కుప్పకూలింది. ఇటు చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెంలోనూ అసం సాహెబ్ అనే వృద్ధుడు పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా గంగూరులో వజ్రమ్మ మరణం కలిచివేస్తోంది. అధికార ప్రతిపక్ష నేతలు కదిలేలా చేసింది. వజ్రమ్మ మరణంపై రాజకీయ రచ్చ నడిచింది. ఇటు వైసీపీ నుంచి జోగి రమేష్, అటు టీడీపీ నుంచి బోడె ప్రసాద్ ఇద్దరూ వజ్రమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగాయి. పెన్షన్దారుల మరణాలకు మీరంటే మీరే కారణమంటూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబు వల్లే వృద్ధులు చనిపోతున్నారంటూ నిప్పులు చెరిగారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలా? చంద్రబాబు నాయుడు మనసు మారాలా? అసలు రాక్షసానికి అసలు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న ఉండాలి, జగనన్న మరలా రావాలి, జగనన్న ఇచ్చే పథకాలు కంటిన్యూ అవ్వాలి. ఇటు బోడె ప్రసాద్ సైతం జోగి రమేష్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. చావు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు ఆయన. మరోవైపు ఇరు పార్టీల అధినేతలు కూడా పెన్షన్ల వివాదంపై స్పందించారు. పెన్షన్ల విషయంలో సీఎం జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. ఇవాళ చంద్రబాబు చేసిన పని వల్లే పెన్షన్ కోసం అవ్వదాతల కష్టాలు పడుతున్నారన్నారు. ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తారని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. పెన్షన్ల విషయంపై అధికార పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తుందంటూ వైసీపీపై కౌంటర్ అటాక్ ఎదిగారు చంద్రబాబు. పెన్షన్ల విషయాన్ని పట్టుకుని తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పెన్షన్ల గురించి ప్రభుత్వం, అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. మొత్తంగా పెన్షన్ పంపిణీ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకోవడం, మొదటి రోజే మరణాలు సంభవించడంతో ఏపీ రాజకీయాల్లో మరింత వేడెక్కనుంది.